హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ముందుగా అందరికి దసరా నవరాత్రుల శుభాకాంక్షలండి ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మొదటి రోజు నైవేద్యం అనేది కట్టుపొంగల్ సమర్పిస్తం జరుగుతుంది అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క అలంకరణం అనేది జరుగుతుందల అనేది షేర్ చేయబోతున్నాను కట్టుపొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో 1 కప్ అనేది రైస్ తీసుకుంటున్నానండి మనం ఏ కప్ తో రైస్ తీసుకుంటామో అదే కప్ తో ఇక్కడ పెసరపప్పు కూడా తీసుకోవాలి పెసరపప్పు 1 కప్ ఈ రెండు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఒక 3-4 టైమ్స్ వరకు కూడా వాటర్ పోసేసి టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న వాటిల్లోని ఇక్కడ మనం ఏ కప్ అయితే రైస్ తీసుకుంటామో అదే కప్ తో 6 కప్స్ వాటర్ పోసుకోవాలండి 1 కప్ రైస్ కి మనం ఇక్కడ 3 కప్పుల వాటర్ అన్నమాట దీనిని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ నెయ్య 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ salt इवन्नी याड तरह मोत्तम कलुपुकोवाली कुकर मूत पेट्टेसुकोनी 3 विजिल्स वच्चे वरकु मीडियम फ्लेम लो कुक चेसुकोवाली इक्कड बागा चल्लारिपोयिंदी चल्लारिपोयिन तर्वात इप्पुडु चूद्दामु अंत कूडा बागा मेत्तगा अयिपोयिंदी ई विधंगा मेत्तगा अयिपोयिन वेंटने राइस नंता कूडा मनं तालिं पेट्टुकोवाली इक्कड वेरोक पैन तीसुकुन्नामु अंदुलो नेनु 3 टेबल स्पून घी वेस्तुन्नानंडी ई कट्टुपोंगल घी तो चेस्ते चाला बागुंटुंदी घी अंता बागा कायिपोयिंदी 1/2 टेबल स्पून आवालु 1/2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ జీరా చి ఒక 15 జీడిపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ కాలిమిర్చి మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ అల్లం 2 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి వేగిన వెంటనే కూడా ఇక్కడ కరివేపాకు ఇక్కడ కొద్దిగా salt అనేది యాడ్ చేస్తున్నానండి ముందుగా మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు salt అనేది యాడ్ చేసుకున్నాం ఇంకా కూడా యాడ్ చేసుకోండి పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చేసాయి కలర్ వచ్చేసిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేద్దాం మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇంకా కూడా బాగా కలిపేసుకోవాలి పొంగల్ రెడీ అయిపోయిందండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మీకు గట్టిగా అనిపిస్తుంది అంటే కుక్కర్ లో మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పల్స్గా చేసుకోవచ్చుండి కలరిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది నైవేద్యం ఎప్పుడు కూడా కొద్దిగా చల్లారిన తర్వాతే నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఎప్పుడు కూడా నైవేద్యాలు పెట్టేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా దానిపైన మూత పెట్టుకొని తీసుకొని వెళ్ళండి ఈ విధంగా తీసుకొని వెళ్ళకూడదు ఏ దగ్గర పెట్టినప్పుడు మూత తీసి సమర్పించాలి అమ్మవారికి నవరాత్రుల్లో 9 రోజుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం అనేది కట్టుపొంగల్ సమర్పిస్తం జరగా చేయాలో ఏంటో చూశారు కదా మీకు నచ్చిందా వెంటనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పి 9 రోజులు 9 నైవేద్యాలు సమర్పించి అమ్మవారి దీవెనలు పొందండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై దుర్గా దేవి